రైతు రాజకీయం చేద్దాం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలను తిప్పికొడదాం పోరుకు పోరుకు పార్లమెంటరీ పంతా తోడైతేనే విజయం తెలంగాణ సాధనలో ఇదే మార్గాన్ని అనుసరించాం జాతీయ స్థాయిలో రైతు ఐక్య సంఘటనను నిర్మిద్దాం ఢిల్లీ హైదరాబాద్తో పాటు పలు రాష్ట్రాల్లో ఆఫీసులు దేశంలో గ్రామ స్థాయి నుంచి రైతు సంఘ నిర్మాణాలు ఏకరీతి అజెండాతో ఒకేసారి పోరాటం ప్రారంభిద్దాం ప్రధాని మోడీకి సమాధానం చెప్పగలిగే అవ్వల్ దర్జా కిసాన్లను తయారు చేద్దాం జాతీయ రైతు సంఘాల నేతలతో బాతాల పోసేటి భేటీ దేశవ్యాప్త పోరాటానికి నాయకత్వం వహించాలి ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరిన రైతు సంఘాల నీతో కూర్చొ రాయది నీతో ఏమైతుంది కేసీఆర్ నిన్నెవడ నమ్ముతాడా పరిస్థితిలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇంటికి రానిచ్చాడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన చేయాల్సిన పని ఏంటంటే నువ్వు మూడు నాలుగు ఏళ్ళ కింద రైతులకు ఏ మాట అయితే చెప్పినావో తెలంగాణలో వాడే ఇరవై ఎనిమిది లక్షల ఇరవై టన్నుల ఎరువులో లేదా ముప్పై లక్షల టన్నులు ఎరువులు ఏవైతేన్నాయో వంద శాతం ఆ మాట చెప్పినావు ఫస్ట్ అది అది చేసినాక అక్కడికి అక్కడికి లేకపోతే నీ చేసినాక సబ్సిడీ ఏది ఎరువులు సబ్సిడీ పని పో అడిగిపో అడిగిపో ఇక్కడ రైతులకు రైతులకు ఇక్కడ రైతుల మీద బయలుకు పోయి అడుగుతా అంటుండర్ కదా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభం టిఆర్ఎస్ జిల్లా కార్యాలయం కూడా మధ్యాహ్నం పెద్ద కాలువలో బహిరంగ సభ ఇగో ఈ మోదీ వారు పోతుందంటే మా టీములను అరేంజ్ చేసుడు ఇగో É isso aí.

అక్కడ మొత్తం ప్రతిపక్ష పార్టీలో అందాన్ని కాంగ్రెస్ వాళ్ళని అదే పరిస్థితి బీజేపీ అదే పరిస్థితి మన టీం వల్ల అదే పరిస్థితి ఎవడైతే అడగగలుగుతాడో కేసీఆర్ నిలదేజతాడు ప్రతి ఒక్కరు తీసుకపోయి లోపలే లోపలేస్ నీదో బతుకేనా కేసీఆర్ ఎందుకు ఏ డెమోక్రసీ ప్రజలు మెచ్చని నాయకులు మెచ్చని ఎవరు మెచ్చని పోలీసు వాళ్ళు లేకపోతే నువ్వు అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఎంతమందిని అరెస్ట్ చేస్తే నీ కొరకు పర్యటన జరుగుతుంది ఎంతమందిని నిర్బంధిస్తే నీ పర్యటన జరుగుతుంది నీదో బతుకు ఇక ఈడ పెదపల్లి జిల్లాలో స్కూళ్ళు బంధు బంధు స్కూలు బంద్ సిగ్గు శరం లేదు అయ్యా పెద్దపల్లి కలెక్టర్ గారు నిన్నే అంటున్నా నేను పిల్లల చదువు ఎక్కువనా ఈ మోతబారి బహిరంగ సభ ఎక్కువనా ఎందుకు నువ్వు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేస్తాను చెప్పొద్దా సీఎం గారికి సిగ్గుండాలి కాదు సార్ నీ సభ కోసం పిల్లల జీవితాన్ని ఎట్లాగని చేస్తామని చెప్పొద్దాను పోస్టింగ్ పోతుందేమో పోస్టింగ్ కాదు ఐఏఎస్ల పరిస్థితి ఎట్లయిపోయింది అయ్యా అయ్యా ఇదే మీరు ఐఏఎస్ మునుగోడుకు కొత్త పథకాలు ఉప ఎన్నికకు సీఎం వ్యూహం నియోజకవర్గంలో పెండింగ్ పనుల పూర్తి పార్టీ కీలక నేతలతో కేసీఆర్ చర్చలు మండలానికి మంత్రి గ్రామాలకు ఎమ్మెల్యేలు వంద మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జి రాష్ట్ర నేతలంతా మునుగోడులోనే మాకం గెలుపు కోసం టీఆర్ఎస్ సాధిస్తామని తెలియలేదు ఇప్పుడు మండలానికి మంత్రి గ్రామాలకు ఎమ్మెల్యేలు వస్తా ఉన్నారు కదా మీరు అడుగురి ఆ ఎమ్మెల్యేలని మీ తాన మీరు ఏం చేసి ఒక్కసారి చూపి సార్ అది మీ తాన ఇప్పుడు మా తాన వచ్చి చేస్తా అంటారు కదా మీకు కోట్లేసి గెలిపించిన జనానికి ఏం చేసి ఒక్కసారి మాకు చూపిస్తారు అని అనుకుంది చెన్నూరులో బాలకసుమన్ ఏం చేసిండు చెన్నూరులో బాలకసుమన్ ఏం చేసిండు ఇటు గాదర్ కిషోర్ గమ్మతి విషయం ఏంటంటే సిరిమర్తి లింగే గారు మునుగోడు దత్తత తీసుకుంటా అంటుండు వామ్ సిరుమార్తి లింగేనే కేట్రీ ఎవరు కోమటి రెడ్డి బ్రదర్ దత్త తీసుకునే ఈయన మునుగోడు దత్త తీసుకుంటా అడ్డు ఏమో దాని వెనకాల ఏమైనా ఉన్నదేమో నాకు కూడా చూడాలి ఆలోచన ఉన్నదేమో కానీ ఒక విషయం ఏంటంటే ఇక మళ్ళా ఊళ్ళే రథాకారులు దిగినట్టు దిగుతారు అన్న ఇక వస్తవా నీ గొర్రెలు ఇస్తాం నువ్వు టీఆర్ఎస్ లని చేయరాలే నేను ఆడియో టేపులు ఉండేగా ఉన్నాయి ఇవన్నీ చూస్తా ఉన్నాం మునుగోడు ప్రజలారా ఈ ఎన్నిక అయిపోతే మీ ముద్ది మీరే కడుక్కోవాలి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మీ ఇంటికి ఎందుకు వస్తారు చెప్పు అడుగురి అడుగురు ఎన్నట్లు ఎందుకు ఇప్పుడు ఎందుకు వచ్చారు సార్ అని ఒక్క మాట అడుగురి ఓటు కారెట్ ఉంది కదా ఈ ఓటు కారెట్ కోసం వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి నిజంగా పక్కేసుకొని ఇంకో సంవత్సరం కాలం పాటు పడుకున్నాడు అనుకో ఎవడన్నా మునుగోడు చూస్తున్నాను రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ముఖం మీద కొట్టగానే ఇక ఊరు ఇంటి గదువులు గడ్డాలు పట్టుకుంటూ ఏ ఆపత్తున్నారా నాయనానికి ఏం కావాల ఇంత ఉంటది వ్యవస్థ ఊరికో ఎమ్మెల్యే మండలానికో మంత్రి మండలానికో మంత్రి అట ఇక ఇది కదా అమ్మ బాధ ఇప్పుడు ఇక పెద్దపల్లి కాడ పోతుంటే స్కూల్కే డిస్టర్బ్ అవుతుందా వయన్సు డిస్టర్బ్ వయసులు ఎందుకో బంద్ చేయరు కలెక్టర్ గారు మరి పెద్దపల్లి జిల్లాలో వైన్ షాప్లు ఇలా బంద్ ఉండే ట్రాఫిక్ జామ్ కాదా అక్కడ స్కూల్లే బంద్ అవుతాయి ఏం ఐఏఎస్లు ఏం కథ మునుగోడు కాడ ఏ వదిలి పెట్టకూరి బోకెన్ గీకినాటి గీకూరి మొత్తం ఏ నాయకుడు వచ్చినా బోకెన్ మొత్తం కుడా గీకినాటి గీకేరి కేసీఆర్ బాసలు ఏది పోవాలంటే ఉన్న తింటాం ఉడుకుతాయి దాకా ఉంటాం ఉడుకుదాయ దాకా ఉంటాం